సంపాదిస్తాను ఉప్పుతోని 9 పప్పుతోని 10 మా అత్త మామలు వంపితే గాని మా బతుకు ఎల్లదిత్తలేం అయినా మా అల్లునికి పట్నంలో నౌకరు ఉందంటే అదే గొప్ప అమ్మ అదే వ్యాపారం చేసేటోడంటే ఎందుకంత తక్కువ చూపు నాన్న ఒక రైతు వ్యాపారం చేస్తానంటే 10 మందికి పని దొరుకుతుంది 100 మందికి తిండి దొరుకుతుంది నీ అల్లుడు ఏం చేస్తాడని అడిగితే వ్యాపారం చేస్తానని గర్వంగా చెప్పుకో నాన్న మీరు మేము సిటీలో ఉండి మంచి బతకాలని కోరుకుంటారు గానీ మీ దగ్గర ఉండి మీ మంచి చెడులు చూసుకోవాలని అనుకోరా నాన్న వ్యాపారం చేసేటోడు అయ్యవ దగ్గరే ఉండి వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుంటాను నాన్న అది నౌకరీ చేసేటోడు అయ్యవని చూడాలనిపించినా గానీ లీవులు దొరక రాలేం నాన్న చూసావుగా నాన్న ఇలా చెల్లెకి పెళ్లి చూపులని తెలిసినా కూడా నా భర్త లీవ్ లేక రాలేకపోయాడు।